దామగుండం. దామగుండం అనేది ఫారెస్ట్ రిజర్వ్ ఉంది మన యొక్క ఏది వికారాబాద్ అంటే హైదరాబాద్ కి ఒక రంగారెడ్డి జిల్లాలో ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ కి. సో ఇది అది రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏమంటారు అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. ఎస్ డెఫినెట్లీ అటవీ శాఖకు వచ్చినప్పుడు ఫారెస్ట్ అంటే తప్పకుండా చెట్లు ఉంటాయి, చెట్లతో పాటు వన్య మృగాలు పక్షులు అనేక వన్య ఇది అట్లనే మెడిసినల్ ప్లాంట్స్ అనేకం ఉంటాయి. ఓకే అందుకే కదా అది రక్షించబడుతుంది రైట్. సో ఈ ఫారెస్ట్ రిజర్వ్ దామగుండంలో ఇది భారత ఆర్మీ, భారత ఆర్మీలో 3 విభాగాలు ఉంటాయి. సో ఇది ఏమంటారు గ్రౌండ్ ఫోర్సెస్ అంటే పదాతి దళాలు, తర్వాత ఇది యొక్క ఏవియేషన్ అంటే ఏమంటారు విమానాలు, యుద్ధ విమానాలు సో హెలికాప్టర్స్ అట్లా. సో అట్లా గాలి భూమి నీరు ఓకే, అట్లనే నేవీ. నేవీ అంటే సముద్రం, నీళ్ళలో సముద్రంలో ఓకే. సో ఈ 3 మార్గాలుగా మన దేశం మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి త్రివిధ దళాలు మన దేశాన్ని మనము కంఫర్టబుల్గా మనము అన్నం తినడానికి మన పనులు మనం చేసుకోవడానికి కావాల్సిన రక్షణ వ్యవస్థను భారత ఆర్మీ ఓకే మిలిటరీ లేదా ఆర్మీ సో రక్షిస్తుంది. అందులో త్రివిధ దళాలు ఉన్నాయి. సో అందులో ఏది ఈ యొక్క నేవీ, నేవీ అనేది సముద్రంలో ఉండేటువంటి సబ్మెరైన్లను కాపాడుకోవడం అంటే వేరే దేశ చైనా వాడు కావచ్చు, ఇంకే వేరే దేశపు వాడు కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు, ఇంకే ఏ దేశమైనా కావచ్చు, మన పక్క దేశాలు శత్రు దేశాల్లో మన మీద దాడి చేసి మన యొక్క రక్షణ వ్యవస్థను మన మీద దాడి చేయొచ్చు, లేదంటే మన యొక్క సముద్ర యొక్క ఏమంటారు ఆ యొక్క సబ్మెరైన్స్ సముద్రంలో ఉన్నటువంటి మన యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ని వాడు కూల్చేయచ్చు. అలా చేయకుండా ఉండాలంటే వాడు ఏమన్నా మిజైల్ మన మీద ప్రయోగిస్తుండాలి, దాన్ని ఐడెంటిఫై చేయడానికి దానికి కావాల్సిన వ్యవస్థను ఏమంటారంటే రాడార్ సిస్టమ్ అంటారు. అంటే రాడార్ సిస్టమ్ అంటే రేడియో ఇమేజింగ్ అండ్ దానికి ఫుల్ ఫామ్ ఉంది. సో ఆ వ్యవస్థ ద్వారా ఏం చేస్తామంటే మనము లో యొక్క డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి. సో లాంగ్ రేంజ్లో కావాలంటే లో ఫ్రీక్వెన్సీలో మనము యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని యొక్క స్పేస్లోకి అంటే ఆకాశంలోకి పంపి దాని అయితే ఏదైనా ఆ యొక్క పర్టికులర్ ఆబ్జెక్ట్ అది రిఫ్లెక్ట్ అయినప్పుడు దాని నుంచి వచ్చే వేవ్స్ని మళ్ళీ ఇది తీసుకొని ఆ విధంగా దాని లొకేషన్ ముందే ఐడెంటిఫై చేసి మనకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఆ యొక్క శత్రు దేశం యొక్క మిజైల్ని మనము గాలిలోనే ఇంటర్సెప్ట్ చేయొచ్చు లేదా పేల్చేయచ్చు ఓకే. అంటే ఇది ఒక రక్షణ వ్యవస్థ. సో అయితే ఇందులో ఈ యొక్క రాడార్ వ్యవస్థ మన ఒక్క దేశందే కాదు, ఏదైనా అభివృద్ధి ఉన్న దేశంది అన్నిటికీ ఉన్నాయి ఓకే. సో అభివృద్ధి చెందని దేశాలు, టెక్నాలజీకి దూరంగా ఉండే దేశాలు, ఈ యొక్క టెక్నాలజీని అసహించుకునే దేశాలు ఇవాళ ఏమైతున్నాయో చూస్తున్నాం కదా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు టెక్నాలజీ లేక వాడు ఇజ్రాయెల్ ఓడో ఇంకోడో కొడుతుంటే ఏం చేయలేకపోతున్నారు ఓకే. ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి, వాళ్ళ దేశం మీదకి ఏ దేశ పోడో దండయాత్ర చేసినా తమను రక్షించుకోలేకపోతున్నారు. సరే భారతదేశం తెరువు రావాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాడు ఏ అభివృద్ధి ఉన్న దేశం తెరువు రావాలంటే. ఎందుకని? బికాస్ వీ హ్యావ్ టెక్నాలజీ. టెక్నాలజీ లేకపోతే ఎంత సంపద ఉన్నా వాడు ఒక్క నిమిషంలో ఎత్తుకుపోతాడు, నీ దేశాన్ని అల్లకల్లోలం చేసిపోతాడు. ఎన్నో దేశాలను చూస్తున్నాం కాబట్టి ఆ టెక్నాలజీ ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. ఏది రష్యా ఉన్నది, యూరోప్లో అన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, పెద్ద పెద్ద టెక్నాలజీ వ్యవస్థలు యొక్క యూరోప్లో లేవు. ఏమన్నా మంచి టెక్నాలజీ ఇంతో అంత రీసెర్చ్ చేసి యొక్క ఉన్న టెక్నాలజీస్ అది చైనా, అమెరికా, తర్వాత ఈ రష్యా, తర్వాత ఇండియా. సో ఈ 4-5 దేశాలే ఉన్నాయి, అర్థమైందా? ఈవెన్ న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశాలు కూడా 5-6 ఉన్నాయి ప్రపంచంలో. సో ఆ పరిస్థితి అంటే మనము ప్రపంచంలో అన్నిట్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, మన ఇంట్లో మనం కంఫర్టబుల్గా తినాలన్నా, మన రక్షణ వ్యవస్థ అన్నిటికంటే పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది గ్రహించాలి ఫస్ట్ థింగ్ ఓకే. రెండోది మన హైదరాబాద్లో మన కేంద్ర ప్రాజెక్టులు అనేకం ఆల్రెడీ ఉన్నాయి. డిఆర్డిఓలు యొక్క అబ్దుల్ కలాం ఇది మన చంపాపేటలో, తర్వాత యొక్క పటాన్చేర్లో ఎన్నో యొక్క అది కేంద్ర ప్రాజెక్టులు, ఈసీఐఎల్లు, మిధానీలు, ఆయుధ కర్మాగారాలు, ఈసీఐఎల్లు, హెచ్ఏఎల్లు, హెచ్సిఎల్లు, ఇట్లా అనేకం మనం ఆల్రెడీ మన హైదరాబాద్ సరౌండింగ్స్లో అనేకం ఉన్నాయి. అంటే ఎందుకు ఉట్టినే సెలెక్ట్ అయ్యారు కదా,
సో ఎందుకంటే మన హైదరాబాద్ అనేది యొక్క దేశం మధ్యలో ఉంది, ఎత్తైన ప్రాంతంలో ఉంది, వరదల యొక్క ఇప్పుడంటే మనము చిన్న అంత పిచ్చి పిచ్చి వేసి ఇట్లా చిన్న చిన్న వాటికి ముసుర్లు ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, అది ఎందుకంటే చెర్ల కట్టుకున్నారు కానీ, బట్ ఓవరాల్ తెలంగాణ అనేది ఒక ఏమంటారు ఒక భూకంపాలకు కానీ లేకపోతే ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ కానీ చాలా ప్రోన్ లేదు, అంటే అయ్యే అవకాశాలు చాలా తక్కువ, ప్లస్ దేశానికి మధ్యలో ఉంది. సో అన్ని ఏ రకంగా ఆలోచించినా ఇట్స్ ఎ బెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీ ఏమంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి అన్ని రకాలుగా అనువైన స్థలం మన హైదరాబాద్. టెంపరేచర్ వెదర్ పరంగా కావచ్చు, స్ట్రాటజిక్ లొకేషన్ పరంగా కావచ్చు, యొక్క న్యాచురల్ కెలామిటీస్ పరంగా కావచ్చు, ఏ రకంగా ఆలోచించినా హైదరాబాద్ ఈజ్ ఆర్ తెలంగాణ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీ ఏమంటారు బిగ్గర్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇది మన 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 దేశపులే కాదు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు, ఐబీఎం లాంటి సంస్థలు, గూగుల్ లాంటి, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఆ దాని ఇంపార్టెన్స్ ని గ్రహించాయి. ఓకే, సో దానికి మనం గర్వపడాలి. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ ఏది ఈ యొక్క ఆర్మీ ప్రాజెక్ట్ వచ్చేసరికి అది ఒకటి ఇక్కడ ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఇక్కడ ఏమంటారు మనకి యొక్క మన అది దేశానికి గర్వకారణము, దేశాన్ని రక్షించేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అది మన తెలంగాణ అందులో భాగం పంచుకోవడం అది మన దేశానికి మన ప్రాంతానికి గర్వకారణం, అది ఇట్స్ ఎ ప్రైడ్. అర్థమైందా? ఇప్పుడు ఒరిస్సాలో అక్కడ ఏది ఇస్రో ప్రయోగాలు జరుపుతుంది, ఇట్స్ ఎ ప్రైడ్. ఇప్పుడు అమెరికాలో అదేంది యొక్క మన యొక్క వాళ్ళ యొక్క పరీక్షలు జరుగుతుంది ఇది ఫ్లోరిడాలో. సో ఇట్స్ ఎ ప్రైడ్, అది గర్వకారణం. అట్లనే ఇట్లాంటి ఇప్పుడు మన తెలంగాణలో పెడతా అన్నటువంటిది ఆల్రెడీ 1990లో ఇక్కడ ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ ఎక్కడ ఇది తమిళనాడులో కోస్టల్ ఏరియాలో తిరునల్వేలి దగ్గర ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కానీ అది సరిపోవట్లేదు, ఇంకోటి కావాలి, ప్లస్ అది విఎల్ఎఫ్ ఉంది, ఇది ఇంకా ఎక్స్ట్రీమ్లీ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్. లో ఫ్రీక్వెన్సీ అంటే దాని రేంజ్ ఎక్కువ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే సముద్రం దగ్గర ఉన్నప్పుడు అది కిందికి ఉంటుంది, కింది దాని మీద, దాని మీదనే మన భారతదేశంలో హయ్యెస్ట్ టవర్స్ ఏది మ్యాన్ మేడ్ అంటే హిమాలయాలు అది న్యాచురల్ అట్లాంటివి కాకుండా మ్యాన్ మేడ్ హయ్యెస్ట్ టవర్ ఏదిరా అంటే అది ఐఎన్ఎస్ కట్టబొమ్మన్లో ఉన్నటువంటి టవర్స్, 417-427 మీటర్ల ఎత్తుంది అది. ఓకే, అట్లాంటివి ఎన్నో ఉన్నాయి అలా. ఓకే, 200, 300, ఎందుకంటే డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి ఆ సిగ్నల్స్ని పంపించాల్సిన అవసరం ఉంటుంది, అదేవిధంగా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది 360 డిగ్రీస్. సో ఆ విధంగా ఆల్రెడీ మనం యొక్క తమిళనాడులో 3,000 ఎకరాల స్థలంలో యొక్క ఏది నేవీ విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ని 1990లో కట్టడం జరిగింది. ఓకే, అది ఇట్స్ ఫంక్షనింగ్. కాకపోతే అది ఇప్పుడు సముద్రం అనేది అడుగులో ఉంటుంది, చాలా కిందికి ఉంటుంది, అక్కడ కట్టడం జరిగింది. అయితే ఏమైతుంది, భూమి అనేది కర్వేచర్గా ఉన్నప్పుడు ఇంకా సిగ్నల్స్ని ఆ యొక్క ఆ రేడార్ సిస్టమ్కి కింద ఉన్నప్పుడు అది మనకి రేడార్ సిస్టమ్ తప్పించుకొని వాళ్ళు పోయే అవకాశం ఉంటుంది ఎదురు శత్రు దేశాల యొక్క విమానాలు. కాబట్టి ఇంకా ఎత్తు మీద కడితే ఇంకా చాలా లాభం ఉంటుంది అన్నట్టు. సో ఆ క్రమంలో కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్ అనేది సముద్ర మట్టం కంటే, నాకు కరెక్ట్ నంబర్ గుర్తులేదు, సో చాలా ఎత్తు మీద ఉన్నది. సో ఇప్పుడు మన యొక్క ఈ పూడూరు తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో ఇప్పుడు దామగుండం అంటున్న ఏరియాలో ఇంత పెద్ద టవర్ ఇప్పుడు మళ్ళీ 400 మీటర్ల టవర్ కడతారు. సో అంటే ఆల్రెడీ సముద్రం నుంచి ఎంత ఎత్తుంది హైదరాబాద్, సో దాని మీద మళ్ళీ 400 చిల్లర 5 మీటర్ల ఎత్తు కట్టింది, అంటే ఈ శత్రు దేశపోడు ఈ రాడార్ సిస్టమ్ నుంచి వాడిని తప్పించుకునే అవకాశం లేదు. అంటే వాడు ఎక్కడున్నా మనకు గుర్తుపట్టి వాడు ఒకవేళ మన మీద మిజైల్ వేసే ప్రయత్నం చేస్తే వాడిని మనకు గుర్తించిపెట్టి మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళ మిజైల్స్ని గాల్లోనే పేల్చడం జరుగుతుంది. అంటే మన యొక్క దేశాన్ని శత్రు దుర్భేద్యంగా చేసుకోవడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది ఫస్ట్ థింగ్. ఓకే, రెండోది ఏంది, టెక్నాలజీ. ఇప్పుడు ఐఫోన్ రాగానే, మొన్న ఐఫోన్ కొత్త రాగానే ఎందుకు లైన్లో నిలబడ్డారు? టెక్నాలజీని లేకపోతే 0. ఓకే, బ్రిటిష్ వాడు ఎందుకు మనల్ని అన్నేళ్ళు పరిపాలించగలిగిండు? ఎందుకంటే వాడి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఇంకా కత్తులే ఉండే. సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే మనము ఇప్పుడు నోకియా ఫోన్, నోకియా అనే కంపెనీ ఒకప్పుడు ఎంత ఫేమస్ ఉండే, ఎందుకు చచ్చిపోయింది? ఎందుకంటే వాడు అదే నోకియా ఫోన్ వాడిండు, ఆ డబ్బా ఫోను. ఓకే, అదే వచ్చేది
ఈ స్మార్ట్ స్మార్ట్ కన్వర్ట్ కాలేవాడు, అడాప్ట్ చేసే తొందరగా వీడికంటే ముందు వీడు ప్రజలు ఎట్లా ఇది వస్తుంది అన్నప్పుడే వాడు అడాప్ట్ చేసుకోవాల్సి ఉండే, చేసుకోకపోవడం వల్ల ఏమైంది, నోకియా చచ్చిపోయింది, బిలియన్ డాలర్ కంపెనీ చచ్చిపోయింది. బికాస్ హీ డిడ్ నాట్ అడాప్ట్ ద న్యూ టెక్నాలజీ, ద టచ్ స్క్రీన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలే. కాబట్టి మన శత్రు దేశం దగ్గర ఉన్న ఏ అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా వాటిని మనం అడాప్ట్ చేసుకోకపోతే మనం సున్నా. ఇవాళ ఈ ఇరాక్ పరిస్థితి ఏంది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంది, ఈ శ్రీలంక పరిస్థితి ఏంది, అనేక మన చిన్నవి కానీ పెద్దవి కానీ యూరోప్లోని అనేక దేశాల పరిస్థితి ఏంది. కాబట్టి ఒక నంబర్ వన్ దేశంగా అన్ని రకాలుగా మనం ఉండాలి అంటే వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ న్యూయెస్ట్ టెక్నాలజీ, ప్రపంచంలో ఎవరి లేని దగ్గర టెక్నాలజీ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు అమెరికా వాడు ఉన్నాడు, అన్ని దేశాలు ఉన్న అత్యంత తెలివి కళ్ళ వాళ్ళని పిలిచి వీసా ఇచ్చి వాడు ఎందుకు వాని దేశంలో యొక్క ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఎందుకంటే హీ వాంట్స్ టు బి టా, అక్కడ లోకల్ ఉన్న ప్రజలకు అంత తెలివి లేదు, అంత ఎడ్యుకేటెడ్ కాదు ఎక్కువ మంది, అంత ఇది మధ్యలోనే గ్రాడ్యుయేట్ కూడా ఏమంటారు హై స్కూల్ కాగానే డ్రాప్ అవుట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అత్యంత పిహెచ్డి చేసిన వాళ్ళు అత్యంత తెలివి కళ్ళందరినీ అమెరికాకు వీసా ఇచ్చి తీసుకొచ్చి ఆ టెక్నాలజీని తన దగ్గర పెట్టుకుంటాడు, దాని మీద పేటెంట్లు తీసుకొని ఇది వాడు అట్లా కూడా సంపాదిస్తాడు, ప్లస్ హీ వాంట్స్ టు బి టాప్ ఎట్ ద టెక్నాలజీ, దెన్ ఓన్లీ యూ కెన్ కంట్రోల్ దిస్ వరల్డ్, ప్లస్ వాడి తెరువు ఒకటి రాలేడు, అర్థమైందా, దెన్ హీ విల్ బికమ్ ద లీడర్ ఆఫ్ ద వరల్డ్. సో కాబట్టి దాన్ని మనము కంపల్సరీగా, అది మనకు గర్వకారణంగా ఫీల్ కావాలి, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఒక జాతీయ ప్రాజెక్టు మన రాష్ట్రానికి వస్తుందంటే గర్వకారణం అది, అర్థమైందా. సో మీకు ఎట్లుంటుంది అది, ఏముంటుంది అని మీకు తెలవాలంటే ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ తిరునల్వేలి విజయనగరే అని కొట్టండి, మీకు దాని గురించి మొత్తం డీటెయిల్స్ అక్కడ ఏముందో ఇంచుమించు అదే వస్తుంది. సో ఇంచు 2900 ఎకరాలు లేదా ఇంచుమించు 3000 ఎకరాల్లో మనకి ఈ ప్రాజెక్టు కట్టడం జరుగుతుంది. అందులో మన యొక్క ఇది భారత ఆర్మీ నేవీ చెప్తున్న ప్రకారం అరౌండ్ 1400 వాళ్ళు ఇప్పుడు కరెంట్గా వాడుకుంటారు, మిగిలింది అది ఫారెస్ట్గానే ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద టవర్స్ పెట్టినాక కింద ఏం చేస్తారు ఏం చేయరు, అది గ్రీనరీ ఉంటుంది, అర్థమైందా. డెఫినెట్లీ అక్కడ పనిచేసే వాళ్ళకి ఆ యొక్క సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం అదంతా కావాల్సినటువంటి అక్కడ పనిచేసేవారు వాళ్ళకి ఉండడానికి ప్లేస్లు అవన్నీ కట్టడం జరుగుతుంది. సో ఏది ఏమైనా అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో భారత ఆర్మీ అధీనంలో ఉంటుంది. అంటే మనం ఏం చెప్పదలుచుకున్నా, అది అదానికో అంబానికో జిందాల్కో ఇస్తలేం భూమి, అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంది, తర్వాత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, భారత ఆర్మీ అనేది కేంద్ర ప్రభుత్వం కింద వస్తుంది. అంటే అది కమర్షియలైజ్ చేస్తలేము, మనం వ్యాపారం చేస్తలేము, మన దేశ రక్షణ కోసం వాడుకుంటున్నాము. డెఫినెట్లీ మొత్తం భూమిని యొక్క ఇది మొత్తం చెట్లు మొయలమట్టం కొట్టేయరు వాళ్ళకి, ఎక్కడెక్కడ ఎంతెంత అవసరమో అంతనే వాడుకుంటారు. ఎక్కడెక్కడ అవసరమో అంటే ఆ టవర్స్ కట్టడానికి కావాల్సిన ప్లేసులు కావాలి, ఒక 10-20 కడతారు, ఆ యొక్క సిగ్నల్ పంపించే రాడార్ టవర్స్, తర్వాత అందులో పనిచేసే సిబ్బంది 600-3000 ఎంత ఉంది నాకు, అందులో పనిచేసే సిబ్బంది వాళ్ళకి కావాల్సిన యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అన్ని కడతారు. ఏది ఏమైనా ఈ 3000 ఎకరాలు భారత ఆర్మీ అధీనంలోకి ఉంటుంది. ఓకే, సో అందులో అరౌండ్ 50% మాత్రమే వాళ్ళు యాక్టివ్గా వాడుకుంటారు, ఫ్యూచర్లో అవసరం వస్తే వాడుకుంటారు, కానీ మోస్ట్లీ వాడుకోకపోవచ్చు, ఎందుకంటే టవర్స్ అంత పెద్ద పెద్ద టవర్స్ కట్టినప్పుడు ఇంకా పక్క చుట్టుపక్కల ఏం కట్టరాదు. ఓకే, మీరు కావాలి నేను చూపెడతా వీడియో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఏది ఏమైనా మన భారత ఆర్మీ కోసం మనం రక్షించడానికి కావాల్సిన దానికోసం 3000 ఎకరాలు తెలంగాణ ఇచ్చే స్థితిలో లేదా, చెట్లు. అరే మొన్న ములుగుల వరదలు వచ్చినాయి, గాల్దుమారం వచ్చింది, ఎన్ని చెట్లు కొట్టుకుపోయినారా కాలిఫోర్నియాకి రండి, యొక్క ఇవ్వు అంటే ఆ యొక్క ఏది ఫైర్స్ వస్తాయి, ఎన్ని మొత్తం చెట్లు అన్ని కాలిపోతాయి, ఆస్ట్రేలియాలో ఎన్ని కాలిపోయినాయి, న్యాచురల్ యొక్క అగ్నిపర్వతం వచ్చి ఎన్ని కూలిపోతున్నాయి, అప్పుడు ఏంది మన యొక్క సముద్రంలో ఏంది సునామీ వచ్చి ఎన్ని పోయినాయి, నాకు అర్థం కాదు. ఎస్ డెఫినెట్లీ తెలంగాణని గ్రీనరీ చేసుకోవాలి, కేసీఆర్ గారు హరితవనం అన్నారు, ఆ విధంగా మనం గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేసుకోవాలి, యొక్క ఏది పర్యావరణ అధికారులతో మాట్లాడి ఫ్యూచర్లో మన జనాభాకి తగ్గట్టుగా ఏది దానికి చాలా చర్యలు తీసుకోవాలి. నువ్వు గ్రీనరీ యొక్క ఏది ఆక్సిజన్ ఎత్తి మీద పెట్టుకోవాలి, ఇప్పుడు ఢిల్లీలో అవుతుంది, ఏం చర్యలు తీసుకుంటారు అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం, చైనా ఉంది. సో ఆ కంపారిజన్లో మనం అట్లా లేని పరిస్థితి,
ఇప్పుడు పొల్యూషన్ తగ్గాలంటే ఫస్ట్ అన్ని వాహనాలు రోడ్ల మీదకి రాకుండా చేయాలి. చేయాలంటే దానికి ఏది ఎంత అయితే అంత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంకరేజ్ చేయాలి, ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టాలి, ఏది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేయాలి, అర్థమైందా? ట్రైన్ సిస్టమ్ ఎంకరేజ్ చేయాలి, ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అక్కడక్కడ పార్కింగ్ లాట్ పెద్ద పెద్ద పార్కింగ్ లాట్ క్రియేట్ చేసి ఎంతమంది అయితే ఫ్రీగా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అందరినీ అలా పోయేటట్టు చేయగలగాలి. సో ఇట్ టేక్స్ టైం, సౌండ్ పొల్యూషన్ పోతుంది, ఎయిర్ పొల్యూషన్ పోతుంది, అనేక రకాలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఒక ఎవ్రీ 50 కిలోమీటర్లక ప్రతి జిల్లా కేంద్రంలోన ఒక 50 ఎకరాల 100 ఎకరాల తీసుకొని అక్కడ అభయారణ్యం లాంటిది క్రియేట్ చేసి అక్కడ కావాల్సిన పక్షులు కుంటలు చెరువులు ఏమేం చేయాలో అది ఒక పథకం ప్రకారం చేయాలి. కాకపోతే దాని పర్యావరణ అధికారులను తీసుకొని మనం ఎక్కడ ల్యాండ్ పూల్ చేయగలుగుతాము, ఎందుకంటే ఒక అడవిలో ఎక్కడో ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంటే హైదరాబాద్ ఉన్నోనికి రామగుండంలో ఉన్నోనికి ఇక ఫ్రెష్ ఎయిర్ వస్తుందా? ఏం మాట్లాడతారు? ప్రతి చోట ప్రతి చోట పెట్టాలి. ఇండిపెండెంట్ హౌస్ ఉన్న ప్రతి ఒక్కడు 1-2 చెట్లు మినిమం వన్స్ ఇంటి చుట్టూ పెట్టుకునేటట్టు ఏదైనా చట్టం తేవాలి. దానికి ఒక డిఫరెంట్ ప్రణాళిక పాలసీ పెట్టి ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఎండింగ్ అయిపోయే లోపల ఎన్ని లక్షల చెట్లు పెడతామో అది ఒక ప్రణాళిక ఉంటుంది. రెండోది ఏం చేస్తారు, 12 లక్షల చెట్లు కొట్టేస్తారు అని వాళ్ళు డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడరు, దాని గురించి రీసెర్చ్ చేయరు, ఎవరిని చూసిందో వాళ్ళు మాట్లాడేస్తారు. ఈ ఇంకోటి తులసిచంద్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు నేను ఈమెను ఇప్పుడు కాదు ఒక దాదాపు ఒక 5-6 ఏళ్ల నుంచి మినిమం అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడు అంతే ఏది అదేంది అదే ఇథనాల్ తయారీ వద్దంటది, అక్కడ పోయి మహబూబ్నగర్లో పెద్ద గొడవ చేస్తుంది ఆ మంచిరెడ్డి కిషన్ రెడ్డిది. సో అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎవరో మామూలు ఊరోళ్ళు పల్లెటూరోళ్ళు వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఎస్, ఎవరేం చెప్తే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు, వాళ్ళకి తెలియదు కాబట్టి పాపం వాళ్ళు ఏది బాధపడతారు, ఏడుస్తారు, అట్లా చేస్తారు, రైట్? ఇప్పుడు 20 వేలలో అంత గొడ కూడా ఏడ్చిర్రు. మల్లన్న సాగర్ కట్టినాం, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు కూడా ఏడ్చిర్రు, శ్రీశైలం కట్టేటప్పుడు కూడా ఏడ్చిర్రు. ఏం చేద్దాం మరి? ఇప్పుడు హైదరాబాద్ చేస్తే ఏడుస్తున్నారు, కరెక్టే, కానీ మనం లాంగ్ టర్మ్ ఆలోచించాలి కదా. వాళ్ళు ఒక దగ్గర అలవాటైన ప్రాణానికి ఇంకో దగ్గర, నేను అమెరికాకు వచ్చిన కొత్తలు బాగా ఏడ్చిన, అరే ఎందుకు వచ్చిర్రా అమ్మ నాయన ఏడ్చిపెట్టి అని. కానీ అట్లా కాదు కదా. ఆర్మీలో జాయిన్ అయ్యేటోడు వాడు పిల్లల్ని అందరిని వదిలేసిపోతే వాడు ఏడుస్తాడు, వానికి అలవాటు కావడానికి టైం పడుతుంది. మా చెల్లెని హాస్టల్ లేతే మస్తు రోజులు ఏడిచింది. కానీ లాంగ్ టర్మ్లో దాని ఫలితాలు వేరే ఉంటాయి కదా. మార్పుని అంగీకరించడానికి టైం పడుతుంది. ఇప్పుడు నా చిన్న కొడుకు వాని ఏమంటారు ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, మిడిల్ స్కూల్ పోరా అంటే కొత్త స్కూలు, కొత్త దోస్తులు, కొత్త టీచర్లు, అంత డిఫరెంట్ ఉంది. మళ్ళీ 9 గంటలకు పోయేటాడు వాడు 7 గంటలకే పోవాలంటే ఏడుస్తున్నాడు వాడు. ఓ 2 వారాలు అయిన తర్వాత ఇప్పుడు అడిగితే నో డాడీ ఇట్స్ వెరీ గుడ్ అంటుండు. అంటే అడాప్టేషన్ టైం పడుతుంది. సో సిమిలర్లీ ఇప్పుడు ఈమె ఇథనాల్ ప్లాంట్ వద్దంటది, అరే అమెరికాలో ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇథనాల్, మహారాష్ట్రలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు, ఎన్నో రైతులకు అదనంగా డబ్బులు వస్తున్నాయి. వేస్ట్గా వారేసి ఆ ఢిల్లీలో అయితే ఆ యొక్క వేస్ట్ ఏది గోధుమ కానీ వేస్ట్ది అయిపోయినాక ఉన్నటువంటి చెరుకు కానీ అవి ఉట్టికి గాలబెడితే ఢిల్లీ అంత పొల్యూట్ అవుతుండే. ఇప్పుడు దాన్ని ఇథనాల్కి వాడడం వల్ల పైసలు వస్తున్నాయి, పొల్యూషన్ అవుతలేదు. దాని విషయం గురించి అవగాహన లేకుండా, దాని గురించి మినిమం రీసెర్చ్ చేయకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా అంటే కరెక్ట్. ఇప్పుడు ఎవడో నేనేమంటున్నా ఎర్ర బస్ ఎక్కి వచ్చినోడు దోతి ఇప్పుడే అక్షర జ్ఞానం లేనోడు వానికంటే తెలియదు కాబట్టి ఎవరేం చెప్పినా నమ్ముతారు కాబట్టి వాళ్ళు బాధపడ్డరు ఏడిచినారు అంటే నేను అర్థం చేసుకుంటా. అరే ఆమె ఆమె జర్నలిజం చేసింది కోర్సు పద్మావతి యూనివర్సిటీలో. ఆమె ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఎట్లా పడితే అట్లా నువ్వు జర్నలిస్ట్ బీయింగ్ ఏ జర్నలిస్ట్గా ఉండి అది కూడా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పే అమ్మాయివి ఎట్లా ప్రజల్ని తప్పుదో పట్టిస్తావు? దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయాలి కదా. మన జానీ మాస్టర్ది ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఆ యొక్క ఏది వాళ్ళ సంబంధం ఎవడన్నా రేప్ చేస్తే ఆమెకు రేప్ అయింది అంటే ఇన్స్టెంట్ కంప్లైంట్ చేస్తారు, నచ్చకపోతే లేకపోతే వారం రోజులకు చేస్తారు, 10 రోజులకు చేస్తారు, 4 రోజుల్లోపల చేస్తారు, 5 ఏళ్ల దాకా చేయరా? మేజర్ కాలేదు, పోక్సో చట్టం 16 ఏళ్ళు ఉన్నట్టు ఏమన్నా ఆమె చూపెట్టిందా? 16 ఏళ్ళు నేను ఉన్నా అని చెప్పిందా? ఆమె డీషోలకు రావాలంటే మినిమం 15 ఏళ్ళు ఉండాలి. మరి 16 ఏళ్ళకి ఎట్లొచ్చింది? 16 ఏళ్ళకి వచ్చినట్టు అప్పుడు తెలుసా జానీ మాస్టర్కి? మరి 16 ఏళ్ళ నుంచి ఇప్పుడు 5 ఏళ్ళైంది, 21 ఏళ్ళైంది. ఆమె మేజర్ అయ్యి 8 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది మేజర్ అయ్యి, 18 ఏళ్ళకి మేజర్ అవుతుంది. మరి 18 ఏళ్ళకి మేజర్ అయిన అమ్మాయి మరి 3 ఏళ్ళు 21 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా ఏం చేసింది? మేజర్ అయినా కూడా 3 ఏళ్ళైంది కదా.
అంటే నీకు నచ్చినప్పుడు ఏమో నీకు వాడు పైసలు ఇచ్చిన రోజులు, నీకు ఆఫర్ ఇచ్చిన రోజులు ఏ నొప్పి కాలే, నీకు ఎప్పుడో ఏదో ఒక విషయంలో వాడు ఇయ్యా అంటే నువ్వు రేపు కేసు పెడతా అంటావు. అంటే రేపు పెళ్ళాము కేసు పెడతా అంటే అది పెళ్లి చేసేటప్పుడు ఒప్పుకుంది కదరా నాయన, నేను పెళ్లి చేసుకున్నా నీతోటి అన్ని సంసారం చేస్తా, నీతోటి మంచి పంచుకుంటా చెడు పంచుకుంటా పిల్లల్ని కంటా అని అది ఒప్పుకుంది కదా అందరి ముందట. మరి ఒప్పుకున్నాక నాకు నా మొగడు రేపు చేసిండు అంటే దాని అర్థమేంది? ఎక్కడి అంటే యు వాంట్ అబ్యూస్ అంటే మొగోడికి ప్రాణం లేదా? వాడు కష్టపడి ఇప్పుడు జానీ మాస్టర్ అంత స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడు? కష్టపడ్డాడు నీ టాలెంట్ ఉన్నాని నీ నువ్వు ఎందుకు దొరుకుతా అంటావు? వానికి నిజంగా సుఖం కావాలంటే అమ్మాయిలు దొరకరా భూమి మీద లేరా? ఆయన పెళ్ళాం లేదా? బయట కావాలంటే పైసలు ఇస్తే దొరకరా? నువ్వే ఉన్నావా భూమి మీద అందగత్తావు? యు వాంట్ అబ్యూస్? అరే ఒక ఆడ దాని దగ్గర ఉంది, ఇంకో దాని దగ్గర లేనిదేందిరా? అరే ఎవడు సక్సెస్ఫుల్ అంటే వాడిని నాశనం చేసుడేనా? నువ్వు వానికి కాలి కొనగాడికి వానికి రావు. నీ సొంతంగా నువ్వు ఏడికి పైకి వచ్చే స్థాయి నీకు లేదు, నీకు ఆ టాలెంట్ లేదు. వాడిని ఆసరా పెట్టుకొని నువ్వు పైకి వస్తావు, వచ్చి వాడిని చెప్తావా? తప్పు కదా. నచ్చకపోతే విడిపో, వానితో ఇంటరాక్ట్ కాకు. యు రిమెంబర్ ద గుడ్ డేస్ ఆఫ్ దోస్ పీపుల్, వై యూ వాంట్ రూయిన్ దెమ్? సో ఇవన్నీ కోర్టులు ఉన్నాయి, వాటి పని వాటి చేసుకుంటాయి, అవి చట్టాలు ఉన్నాయి. వీళ్ళ లాయర్ ఉంటాడు, వాళ్ళ లాయర్ ఉంటాడు, కొట్లాడతాడు, అది ఏం కావాలన్నా అది అవుతుంది. మీడియాకు ఏం కావాలి? మీడియా వానికి స్పైసీ కావాలి. కానీ నువ్వు జర్నలిస్టు కదమ్మా, నువ్వు రెగ్యులర్ మీడియా అని ఎవడో తొక్కల యూట్యూబ్ అని ఛానల్ కాదు కదా. యూ డిడ్ కోర్సు కదా, నువ్వు ఈటీవీలో పని చేసినావు, నువ్వు కోర్సు చేసినావు కదా. నువ్వు ఒక సైడ్ తీసుకుని ఎట్లా మాట్లాడతావు? నువ్వు బీయింగ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ టూ సైడ్స్ ఆలోచించాలి కదా. దాని ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ చెక్ చేసి రెండు దిక్కుల వర్షన్ విన్న తర్వాత ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. నీ సొంత మసాలా యాడ్ చేయద్దు కదా బీయింగ్ ఎ జర్నలిస్ట్, లేకపోతే యు లూజ్ యువర్ క్రెడిబిలిటీ. ప్రజలు తప్పుదో పట్టిస్తా అంటే ఊరుకోం. సో ఆ క్రమంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు వద్దంటది, ఆ ఊరు ప్రజల దగ్గర పోయి వాళ్ళని మిస్గైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా చేస్తున్నది. అరే అంటే ఆమె ఆంధ్ర అంటే రాయలసీమ కర్నూలు దగ్గర ఎక్కడో వాళ్ళది. సో ఎక్కడున్న వాళ్ళ హస్బెండ్ది ఇది ఖమ్మం అంట. మరి తెలంగాణ ఖమ్మంలోంచి బతుకుతున్నారు చాలా మంది ఆంధ్రాలు, తమ ఖమ్మంలోంచి బతుకుతారు విజయవాడలు వాళ్ళు వీళ్ళు అక్కడ గోదావరి జిల్లా వాళ్ళు కూడా. సో కాబట్టి ఆంధ్ర నుంచి వచ్చి ఖమ్మంలో బతుకుతుంటా నిజంగా తెలంగాణలో ఉట్టి పెరిగిందా? ఖమ్మం అంటే జర ఆంధ్రాకి బార్డర్ అన్నట్టే. ఆంధ్ర టిపికల్ కోర్ తెలంగాణ కాదు. ఏది ఏమైనప్పటికీ నేనేం చెప్తున్నా అంటే ఆమె ఏదైనా ఆమె వెస్టర్న్ ఇంట్రెస్ట్ పెట్టుకుందా, లేకపోతే ఆమె ద్వారా కేటీఆర్ ఏమన్నా దరిద్రవుడు పైసలు ఇచ్చేమన్నా చేయిస్తుందా, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఆమె మెజారిటీ తెలంగాణ రిలేటెడ్ వచ్చేవారికి బీజేపీతో కొట్లాడుతుంది, బీజేపీ తప్పిదాలు ఎత్తు చూపెడుతుంది. ఆ విషయం నేను మెచ్చుకుంటా. కానీ బీఆర్ఎస్ వచ్చేవరకు ఆమె బీఆర్ఎస్తో ఎక్కడో లాలూచి ఒప్పందం జరిగిందో కేటీఆర్తో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు, వాడు చెప్పినట్టు ఉంటుంది ఈమె. ఓకే, వాడు బీఆర్ఎస్ లో ఉన్నాడు, అప్పుడైనా ఇప్పుడైనా వాడి తప్పిదాలు ఎన్నడూ ఎత్తు చూపెట్టదు. నేను ఎన్నోసార్లు ఎత్తు చూపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పొగుడుతూ ఈమె వీడియోలు చేస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బామ్మర్ది వీడు యొక్క ఏడు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. సో ఏం కుట్ర జరుగుతుందా, మరి వాడు పైసలు ఇచ్చిండా ఇంకేందనా అది అనేది టైంతో పాటు రావాలి బయటకి. ఓకే, సో ఏది ఏమైనా ఆమె తెలంగాణ మీద సవితి ప్రేమ ప్రదర్శిస్తుందా, తెలంగాణకి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటుందా, తెలంగాణని అభివృద్ధి కాకుండా అడ్డుకుంటుందా, లేకపోతే ఈ ప్రాజెక్టులను ఆంధ్రాకి తీసుకోవాలని ట్రై చేస్తుందా అనేది ఇంకా మీరే చెప్పాలి. ఓకే, సో ఏది ఏమైనా ఆమె బీయింగ్ ఏ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా రెండు దిక్కుల ఎనఫ్ రీసెర్చ్ చేసినాక ముచ్చటి చెప్పాలి. ఆమె సొంత కవిత్వం చెప్పకూడదు, ఓకే, మిస్గైడ్ చేయకూడదు. సో ఆ క్రమంలో ఏది ఆమె ఇవాళ ఒక వీడియో పెట్టింది చూద్దాం ఏమంటది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ హెల్ప్, పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి ఈరోజు పెట్టింది చూడండి. సో ఆమె వీడియోలు ఎక్కువగా తెలంగాణలో కూడా చూస్తారు, కానీ నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఆంధ్రలో ఎక్కువ చూస్తారు. ఓకే, సో ఏది ఏమైనా ఆమె ఏమని పెట్టింది, తెలంగాణలో దామగుండం ప్రాజెక్టు రాకుండా ఉండడానికి ఎవరిని రిక్వెస్ట్ చేస్తుంది, ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది. తెలంగాణలో వచ్చే భారత ఆర్మీ ప్రాజెక్టుకి ఆంధ్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అమ్మా? ఆంధ్రాలో ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే రిక్వెస్ట్ చేయి. ఎవడొద్దన్నాడు? లడ్డూల విషం కలిపిర్రా, నెయ్యి కలిపిర్రా, ఇంకోటి కలిపిర్రా అడుగు పవన్ కళ్యాణ్, ఎవడొద్దన్నాడు? తెలంగాణలో ఉన్న దామగుండం భారత ఆర్మీ ప్రాజెక్టు తెలంగాణలో రావాలా వద్దా అనేది వద్దు రావద్దు ఆపాలని చెప్పి ఎవరిని రిక్వెస్ట్ చేస్తుంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని చేయట్లేదు, భారత ప్రధాని మోడీ గారిని చేయట్లేదు, ఆంధ్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది. నేను అబద్ధం ఆడతలేదు, ఇక చూపెడతా చూడండి.
నా పేరు తులసి చందు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయడానికి ఈ వీడియోను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. తిరుమల లడ్డూలో ఆవు కొవ్వుని పంది కొవ్వును సో ఆమె ఏం చేసిందంటే 18 నిమిషాలు ఉంది, తిరుపతి లడ్డు అని స్టార్ట్ చేసి అలా 90-90% మొత్తం స్టార్టింగ్ లో ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు చెప్పింది తిరుపతి లడ్డు గురించి. తర్వాత మొత్తం మిగిలిన 10-13 నిమిషాలు మొత్తం ఈ దామగుడ్డ గురించి చెప్తున్నది సూపెడత. వార్తలు బయటకు వచ్చిన తర్వాత భక్తుల మనోభావాలు తీవ్రంగా సరే తిరుపతి లడ్డు గురించి చెప్తుంది స్టార్టింగ్ లా పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక ఎఫ్ఎం లో ఆడియో బుక్ ఉంది. ఇవే కాకుండా మన టైం ని సద్వినియోగం చేసుకోవడానికి, మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కావాల్సిన అనేక రకాల ఆడియో బుక్స్, ఆడియో బైట్స్ ఒక ఎఫ్ఎం లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 7 రోజులు ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది. ఈ 7 రోజుల్లోపు మనకు నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే చాలా ఈజీగా సింగిల్ క్లిక్ తో చేసుకున్న సబ్స్క్రిప్షన్ ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి 7 డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ కోసం కుక్కు ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి. కుక్కు ఎఫ్ఎం ఆడియో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఫీడ్బ్యాక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫిల్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. మళ్ళీ మన స్టోరీలకు వద్దామన్నది 18 నిమిషాల 57 సెకండ్లు అంటే దాదాపు 19 నిమిషాల వీడియోలో 7 నిమిషాలు ఆమె ఫస్ట్ లడ్డు గురించి, 7 నిమిషాల్లో ఒక 6 నిమిషాలు లడ్డు గురించి చెప్పింది, 1 నిమిషం అడ్వర్టైజ్మెంట్ చెప్పింది, ఏదో బుక్ చదువుకో ఇంకోటి కొనుక్కో ఏదో చెప్పింది. ఓకే, కుక్కు ఎఫ్ఎం ఏదో మెంబర్షిప్ తీసుకోమన్నది. తర్వాత ఇంక 7 నిమిషాలు అయిపోయిందంటే ఎంత, 19లోకి 7 పోతే ఎంత, 12 నిమిషాలు. ఈ మిగిలిన 12 నిమిషాలు మొత్తం దామగుండం గురించి చెప్పింది. 19 నిమిషాల వీడియోలో 6 నిమిషాలు లడ్డు గురించి చెప్పింది, మిగిలిన 1 నిమిషం అడ్వర్టైజ్మెంట్ చెప్పింది, మిగిలిన 12 నిమిషాలు దామగుండం గురించి చెప్పింది. నువ్వు 7 స్టార్ట్ చేసినావు, 7 అంటున్నావు పవన్ కళ్యాణ్ గారికి దామగుండం గురించి, తెలంగాణలో ఉన్న భారత ఆర్మీ ప్రాజెక్టు గురించి తెలంగాణకు సంబంధించిన మంత్రులను అడుగుతలేదు. ఓకే చూడండి, దేశంలో ఎక్కడ ఆలయాలు ప్రమాదంలో ఉన్నా కూడా కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మరక్షణ బోర్డు ఉండాలి అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక అతిపెద్ద ప్రపోజల్, దాని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. సనాతన ధర్మరక్షణ బోర్డు ఇస్ ఆర్డర్ ఆఫ్ ది డే. గుడ్. ప్రమాదంలో ఉన్న ఆలయాలను కాపాడడానికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో, ఒక డిప్యూటీ సీఎం ముందుకు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎలాంటి ప్రమాదంలో ఉన్న ఆలయాలు అనేది ఇక్కడ చర్చించాలి. అయితే టీటీడీ ప్రమాదంలో లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రమాదంలో లేదు. నిజంగా ప్రమాదంలో ఉన్న ఆలయము 500 ఏళ్ల చరిత్ర ఉండి కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్న ఒక టెంపుల్ తెలంగాణలో ఉంది. హైదరాబాద్ కు జస్ట్ కూతవేట దూరంలో ఉన్న దామగుండం అడవుల్లో ఆ ఆలయం ఉంది, అదే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం. అర్థమైందా లాజిక్? దామగుండం అడవుల్లో రామలింగేశ్వర ఆలయం ఉందని దాదాపు మన వాడికి తెలియదు. ఓకే, సో ఆలయాన్ని కాపాడడానికి ఆంధ్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ బతిలాడుతుంది. ఎవరు? ఆంధ్రాకి చెందినటువంటి కర్నూలు ప్రాంతవాసి అయినటువంటి తులసీ చంద్ గారు, ఇండిపెండెంట్ జర్నలిస్టు తులసీ చంద్ గారు. చూడండి, సంవత్సరం దాకా 2713 ఎకరాల భూమి సొంతంగా ఆ గుడి పేరు మీద ఉండేది, అంటే ఎండోమెంట్ కింద ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 0. ఒక చిన్న గుడి అంట, 4 ఇది ఏదో వేసింది, ఒక గుడి కింద అంట 3000 ఎకరాలు గుడికి ఇస్తారంట. ఎవడన ఎక్కడ ఉందా, ఏ గుడి కింద ఉంది? తిరుమలకి కూడా ఉందో లేదో నాకు డౌట్. 3000 ఎకరాలు సో కదంట, రామలింగేశ్వర గుడి కింద అంట 3000 ఎకరాల అడవిని దానికి ఇస్తారంట. ఎవరి చెవుల పూలు పెడుతారు? ఒక సెంట్ కూడా లేదు. 2009లో ఈ టెంపుల్ ల్యాండ్ ను అటవీ భూమిగా మార్చేశారు. 2024లో మొత్తం 2900 ఎకరాల భూమిని, అంటే మొత్తం అటవీ శాఖ కిందకి మారిపోయిన ఆ టెంపుల్ భూమిని, అటవీ శాఖకి నిజంగా ఉన్న అప్పటిదాకా ఉన్న 167 ఎకరాల భూమిని మొత్తం కలిపి 2900 ఎకరాలని అక్కడ ఏర్పాటు చేస్తున్న నేవీ రేడార్ కేంద్రం కోసము అప్పచెప్పేశారు. ఏంటి ఆ నేవీ రేడార్ కేంద్రము, దాని వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను గతంలో చేసిన వీడియోలో మీరు చూసి తెలుసుకోవచ్చు. 2 వీడియోలు పోస్ట్ చేశాను, అవి రెండు కూడా చాలా విలువైన సమాచారం ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా అటవీ శాఖ అక్కడ పోయేది 12 లక్షల చెట్లు కాదు, కేవలం 1,93,000 చెట్లు అని చెప్పి క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చింది. కానీ
మరి ఇదే ఇదే తులసి చంద్ గారు ఎన్నో రీసెర్చ్ చేయకుండా ఏది 12 లక్షలు అన్నది. ఇప్పుడు 12 లక్షలు కాదు 1,93,000 అంటే మనం ముఖం ఎడబెట్టుకుంటాం. అంటే ప్రజలు నేను ఇష్టం ఉన్నట్టు తప్పుదో పట్టిస్తావా? యూ డోంట్ డూ ఎనఫ్ రీసెర్చ్ బీయింగ్ ఏ ఇండిపెండెంట్ జర్నలిస్ట్? ఆలోచించండి మిత్రులారా. 93,000 చెట్లు కూడా తక్కువేమీ కాదు, చాలా చాలా ఎక్కువ. అలాంటి రికార్డ్ కూడా మన దేశంలో లేదు ఎక్కడ. అట్లాంటి ఎన్ని లక్షల చెట్లైనా పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది అది ఈ ప్రాజెక్టు సంబంధం లేకుండానే అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మా చెవులల తామర పూలు పెట్టడానికి ప్రయత్నించకండి తులసిగా. 1,93,000 చెట్లని కొట్టేసి ఒక రాడార్ కేంద్రమో లేకపోతే ఒక ప్రాజెక్టు తెచ్చిన చరిత్ర కూడా లేదు. సో అంత పెద్ద ఎందుకు లేదు ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులు అన్ని అదే పరిస్థితి. ఇది ఈ ప్రాజెక్ట్ కాదు మిత్రులారా. ఇప్పుడు రేపు పొద్దున ఐటీఆర్ ప్రాజెక్ట్ కడతాం, సేమ్ స్టోరీ. రేపు ఫార్మాసిటీ కడతాం, సేమ్ స్టోరీ. టెక్స్టైల్ పార్క్ పెడతాం, సేమ్ స్టోరీ. దానికి కాంపెన్సేట్ గా ఇంకా ఎక్కువ చెట్లు పెంచడం జరుగుతుంది. అది అది డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, నువ్వు టెక్నాలజీని రానియా, అభివృద్ధి కానియా, యొక్క వెనుకట మా తాత ఎడ్ల బండి మీద పోయిండు, నేను కూడా అట్లనే పోతా అంటే చెల్లదు అట్లా, అట్లా నడవదు అట్లా. ఓకే, ఆలోచించండి. ఇది చాలా తక్కువ నంబర్ అని చెప్పి అటవీ శాఖ భావిస్తూ ఉండొచ్చు, బట్ కాదు, చాలా చాలా పెద్ద నంబర్ ఇది. ఇంత తక్కువ అని చెప్పి వాళ్ళు ఎట్లా కన్క్లూజన్ కి వచ్చారు, దానికి పాటించిన ప్రమాణం ఏంటి, ఎట్లా ఐడెంటిఫై చేశారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో అటవీ శాఖ, నేవీ చెప్పాల్సిన అవసరం ఉంది. నేవీ మాత్రం గతంలో 11,70,000 చెట్లు తిరిగి నాటుతాము అని చెప్పింది, కాబట్టి 12 లక్షల చెట్లు కొట్టేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది. సో నేను కూడా గతంలో చేసిన వీడియోలో దాన్నే క్యారీ చేశాను. ఇప్పుడు అటవీ శాఖ చెప్తున్న దాని ప్రకారం సుమారు 2 లక్షల చెట్లు అని చెప్పి అనుకోవాలి. అటవీ శాఖ ఎందుకు చెప్తుంది? భారత ఆర్మీ చెప్తుంది. ఒకసారి ల్యాండ్ భారత ఆర్మీకి అప్పచెప్పినాక అటవీ శాఖ ఏం సంబంధం? అంటే అది ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలుస్తలేదు. చెప్పింది 48% భూమి కూడా తక్కువేం కాదు, గతంలో మనం చెప్పుకున్న దానికంటే తక్కువ ప్రమాదం ఏ మాత్రం కాదు. ఇప్పుడు కూడా అడవి మొత్తం ప్రమాదంలోనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలోనే అతిపెద్ద భూస్వాముల్లో ఒకడైన దేవుడుగా ఉన్న రామలింగేశ్వర స్వామి ఒక్క సెంటు భూమి కూడా లేని ఒక బికారి దేవుడు అయిపోయాడు. చెప్పండి మిత్రులారా, రామలింగే దామగుండం అడవుల్లో ఉన్న రామలింగ స్వామి పెద్ద దేవాలయమా, యాదగిరిగుట్టలో ఉన్న నరసింహస్వామి పెద్ద దేవాలయమా, వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామి పెద్ద దేవాలయమా, జరాసంగంలో ఉన్న శివుంది పెద్ద దేవాలయమా, ధర్మపురిలో ఉన్న నరసింహస్వామి పెద్ద దేవాలయమా, లేకపోతే దామగుండం అడవుల్లో ఉన్న ఆమె చెప్తున్న రామలింగేశ్వర స్వామి దేవాలయం పెద్ద దేవాలయమా? అక్కడ గుడి ఉందనే చాలా మంది తెలియదు తెలంగాణలకి. చెవులలో ఏం పెడుతుంది? పెద్ద పెద్ద తామర పూలు పెడుతుంది. నోచుకునే పరిస్థితి అక్కడ రావచ్చు, ఎందుకంటే ఈ అడవి చుట్టూనే ఒక పెద్ద వాల్ కట్టేస్తారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రజలు ఒక చిన్న గుడికి, గుడికి అంటే 2,900 ఎకరాలు ఉంటదంట చిన్న గుడి పేరు మీద. ఏం చెప్తారా అయ్యా, కండిషన్స్ ప్రకారం రాణిస్తాము అని చెప్పి ఇప్పటికే నేవీ ప్రకటించింది. ఈ ఆలయ భూమి తిరిగి ఆలయానికి అప్పజెప్పాలి. అలా చేస్తే ఇక్కడ ఉన్న అడవి కూడా కాపాడబడుతుంది. ఆ అడవిని కాపాడుకుంటే హైదరాబాద్ ను కాపాడినట్లే, వరదల నుంచి, పొల్యూషన్ నుంచి, ప్రకృతి విపత్తుల అట్లే. అట్లయితే ఇప్పుడు అడవి ఉంది కదా, మరి వరదలు ఎందుకు వస్తున్నాయి హైదరాబాద్ లో? ఏం చెప్తుంది, ఎందుకు చెప్తుంది ముచ్చట? అందుకే అంటున్నా తులసి గారికి ఏంటంటే ఒక టాపిక్ మీద ఒక టాపిక్ ఇస్తే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి కొన్ని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆమెకు ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ దాని గురించి పూర్తి అవగాహనతో చెప్పడం ఆమె ఫస్ట్ నుంచి వస్తలేదు, ఇప్పుడు ఇంకా వరస్ట్ అయింది. దామగుండం అడవి హైదరాబాద్ కు రక్షణగా ఉండాల్సిందే. అందుకే ఈ సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో సేవ్ దామగుండం పేరుతో ఆందోళన చేద్దామని చెప్పి మన ఛానల్ తరఫున నేను ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన వచ్చింది. జేఏసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పుడు సేవ్ దామగుండం జేఏసీకి అన్ని వర్గాల నుంచి, ప్రకృతి ప్రేమికుల నుంచి, అన్ని ప్రజా సంఘాల నుంచి విశేషమైన మద్దతు వస్తుంది. అందుకే ఈ జేఏసీ ఇప్పుడు తన పనితీరును వేగవంతం చేసింది, వేగంగా ఉద్యమాన్ని నిర్మిస్తోంది. సేవ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు ప్రకృతి ప్రేమికుల సహకారంతో అక్టోబర్ 6వ తేదీన అంటే ఆదివారం 3:00 నుంచి 6:00 మధ్య దామగుండం బతుకమ్మను ఆడుకుందాము. అడవి ఎలా ఉందో, ఆలయం ఎలా ఉందో నేరుగా చూద్దాం. విమలక్క
దామగుండం కోసం పాడిన పాటను అక్కడ అఫీషియల్ గా రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను వస్తాను, మీరు రండి. సేవ దామగుండం నినాదాన్ని, ప్రకృతి విలువను ప్రపంచానికి అంతా వినిపించేలా చేద్దాము. నా పక్కన కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఆ వాట్సాప్ ఛానల్లో సేవ్ దామగుండం జేఏసీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. రూట్ మ్యాప్ కూడా అందులోనే పోస్ట్ చేస్తాను. సెప్టెంబర్ 22న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన సేవ్ దామగుండం నిరసన కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రకృతి ప్రేమికులంతా తరలి వచ్చి వాళ్ళ గొంతు వినిపించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేన, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను కలిసి, అక్క ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎలాగైనా సరే తీసుకెళ్లాలి, ఆయన స్పందిస్తారు అని చెప్పి మరీ మరీ నన్ను రిక్వెస్ట్ చేశారు. సో ముందు మీరు ఆ ప్రొటెస్ట్ చూడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేస్తున్న ఉద్యమం గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. చూడండి మిత్రులారా, ఏమేమంటుంది, ప్రకృతి ప్రేమికులు వచ్చిందంట. ఎవరు? సంధ్య అక్క, విమల అక్క, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన ఖమ్మంలో ఆయన ఉంటాడు. ఏది ఆయన ఆయన సొంత దాన్ని భూమిని అడవి పెంచుతున్నాడు, ఆయన పేరు ఏది మర్చిపోయాను నేను. సో అట్లా ఇక యొక్క ఏది హరగోపాల్ రానట్టు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు రానట్టున్నారు. కానీ ఎక్కువ మంది వాళ్ళ నేను గమనించింది అంటే ఈమె దోస్తులు వచ్చారు అంతే. ఈమె పర్సనల్ గా ఇన్వైట్ చేసిన వాళ్ళు, లేకపోతే గతంలో ఈమె ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, ఈమె దోస్తు చేసుకున్న వాళ్ళు ఈమె పిలిస్తే వచ్చారు. ఈమె మీద ఉన్న గౌరవంతో వాళ్ళ ఎవ్వరికి ఇష్యూ మీద ఏమాత్రం అవగాహన లేదు. ఓకే, సో అంటే వాళ్ళందరినీ తప్పుదోవ పట్టిస్తుంది తులసి గారు. ఆలోచించండి, అంటే ఇందులో నేను ఏమంటున్నా అంటే, ఓకే ఐ అండర్స్టాండ్, సంధ్య అక్క, విమల అక్క వాళ్ళందరూ ఏది ఈ అక్క వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, వాళ్ళకి అంత సైంటిఫిక్ గా రీసెర్చ్ చేయరు వాళ్ళు. ఓకే, ఎవరైనా ఏమైనా చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సంధ్య అక్క ఈ మధ్య ఎన్నిసార్లు రియాక్ట్ అయింది, తప్పుగా రియాక్ట్ అయింది మొన్న ఈ యొక్క ఈ ఆడపిల్లల విషయంలో, అప్పుడు శ్రీరెడ్డికి సపోర్ట్ చేసింది. సో కాబట్టి వాళ్ళకి తెలియదు పాపం, వీళ్ళు ఏదో చిన్న చిన్న ఆర్థిక సహాయాలు చేస్తారు, లేకపోతే వాళ్ళతోటి ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్ముతారు. తులసి గారు ఈ యొక్క ఆమెకు పాపులారిటీ వచ్చింది కాబట్టి ఆమె ఏం ఆమె మీద ఆమె కరెక్ట్ చెప్తుంది అన్న ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంది కాబట్టి ఆమె ఏం చెప్పినా గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా మంది అందులో ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేస్తలేరు. ఇందులో నేను మెయిన్ గా తప్పు పట్టేది ఇద్దరిని, ఒకరు తులసి చంద్ గారిని ఎందుకంటే ఆమె జర్నలిస్ట్ కాబట్టి, రెండోది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెసర్ కాబట్టి, తెలంగాణలో మేధావులలో ఆయన ఒక్కరనే గుర్తింపు ఉంది కాబట్టి. దీస్ పీపుల్ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు కరెక్ట్ గా రీసెర్చ్ చేయాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఓకే, అర్థమైందా? చూద్దాం. అరే అడుగులు నరుకుంటేందిరా, ఇదిగా రేపు ఏ ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా మనకు భూమి కావాలి, ఐటీఆర్ కావాలంటే కావాలి, దేనికైనా కావాలి. నువ్వు దేన్ని కానీ అంటే మరి ఎట్లా బతుకుదాం, ఎట్లా అడ్వాన్స్ ముందుకు పోదాం? ఇవాళ బుల్లెట్ ట్రైన్ వేయాలంటే భూమి కావాలి, నేను దేని కట్టని అంటే నో, దట్ డస్ నాట్ వర్క్. అట్లా వర్కే కాదు, నువ్వు చెట్లు కొట్టేస్తే దానికి కాంపెన్సేట్గా ఇంకా అంతకు 10 రెట్లు చెట్లు పెంచుదాం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ యూ కెనాట్ స్టాప్ ద డెవలప్మెంట్, యూ కెనాట్ స్టాప్ ద టెక్నాలజీ, కలవదు అట్లా. మన గుడ్డలేం తీస్తలేరు అయ్యా, దేశం చుట్టూ అంత ఉన్నాయి, అమెరికాలు ఉన్నాయి, చైనాలు ఉన్నాయి, ప్రతి దేశం మనకి రాడార్ సిస్టమ్లు ఉన్నాయి. ఆల్రెడీ 1990వ దశకం అంటే 90ల అంటే 90 నుంచి 2000 అంటే 34 ఏళ్ల కింద ఆల్రెడీ తమిళనాడులో పెట్టడం జరిగింది. మరి వాళ్ళు 34 ఏళ్ల కిందనే వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. కల్పక్కం అణు రియాక్టర్ని యాక్సెప్ట్ చేసిర్రు. ఆడ శ్రీకాకుళం అణు విద్యుత్ కేంద్రం పెడతా అంటే అప్పుడు గిట్ల నేలలు చేసుడు. మరి తమిళనాడులో మనకంటే అన్ని రకాలుగా అడ్వాన్స్ ఉన్నారు కదా, దేశాన్ని రక్షించడంలో ఉన్నారు, టెక్నాలజీలో ఉన్నారు. ఎక్కువ నేషనల్ ప్రాజెక్ట్స్ తమిళనాడులోనే ఉన్నాయి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అక్కడనే జరుగుతుంది. మరి వాళ్ళకేం, తమిళనాడులో ఏం చచ్చిపోతలేరే, తమిళనాడులో ఏమి ముక్కులకు మాస్కులు పెట్టుకుని ఉండలేరే, ఎవరికి చెప్తున్నారు? యూఆర్ మిస్గైడింగ్ పీపుల్, ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు తులసి గారు. ఇది మంచిది కాదు. ఓకే, మీకు ఏమన్నా తెలంగాణ మీద పగబెట్టుకున్నారేమన్నా తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు. We want forest!
ఇంతకంటే పెద్ద గొడవ చేపించింది ఇథనాల్ ప్లాంట్ గురించి. ఏమైంది? మళ్ళీ ఆమెనే కామ్ అయిపోయింది. ఎర్రవల్లిలు ఇంతకంటే పెద్ద గొడవ చేసింది, ఏమైంది? కామ్ అయిపోయారు. సో ఇది కూడా అంతే. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక్కరికి కూడా ఈ ప్రాజెక్ట్ గురించి అవగాహన లేదు, ఒక్కరికి కూడా, ఇంక్లూడింగ్ చదువుకున్న వాళ్ళకి కూడా. ఇది పరిస్థితి. ఆర్గనైజ్ చేసిన తులసి గారికే లేదు, ఇక వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? ఆయన ఈయన గురించి చెప్పిన, ఈయన పేరు ఎంత ఉంది ఖమ్మంలో, ఈయన సొంత భూమిలో అడవి ఏదో వంచండి 10 ఎకరాలు ఎంత. ఈయన కూడా ఎవరు? తులసి గారికి దోస్తు, ఫ్రెండ్. ఆయన వాళ్ళ ఇంటికి పోయింది, ఆయనతో ఇంటర్వ్యూ చేసింది. ప్రకృతి మార్పుల వల్ల ఏర్పడినటువంటి దానికి నీవు పెట్టే గులాబీ చెట్లకు చాలా తేడా ఉంటుంది. సుశీల్ రమిత్ ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఎంత మందిని మిస్గైడ్ చేస్తుంది చూసినరా? ఆ చెట్లు దట్టమైన అడుగుగా మారుతుంది కదా, అప్పుడు ఇక్కడ కావాలంటే మీరు కట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. అది 800 లేదో మాకు తెలియదు, మీకు తెలియదు. మీరు ఒక రేడార్ ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ పెట్టాలన్నా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అంటుంది. అవన్నీ చేయడం జరిగింది, అవన్నిటికీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో దానికి తగ్గట్టుగా ఆ ప్రామిసెస్ కూడా మేడ్ చేయడం జరిగింది. ఓకే, మినిమల్ అవసరం లే, చాలా తక్కువ కొట్టేస్తారు. అది ఇప్పుడు 193,000 అంటారు, అది కూడా అంతకంటే తక్కువనే కావచ్చు కానీ ఎక్కువ అయితే కావు. ఒకవేళ ఎన్ని అయినా సరే, ఎన్ని కొట్టేసినా సరే, అంతకు డబుల్ ట్రిపుల్ వేరే దగ్గర పెట్టడం జరుగుతుంది, కానీ ప్రాజెక్టును ఆపడం జరగదు. నువ్వు ఇబ్బంది పెడితే వేరే రాష్ట్రంకి పోతాడు, అంటే దానివల్ల వేరే రాష్ట్రంకి లాభం అవుతుంది, తెలంగాణకు నష్టం అవుతుంది, కానీ ప్రాజెక్టు కట్టడం అయితే ఆగది. యూజ్ కామన్ సెన్స్. చెప్తున్నా సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఎలాంటి నష్టం లేదు దాని ద్వారా. ఓకే, వెరీ లో ఫ్రీక్వెన్సీ, ఓకే, ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాడతారు. దానివల్ల యొక్క ఎలాంటి నష్టం ఎవరికీ ఉండదు. నువ్వు ఒదగాలేసి సెల్ ఫోన్ల వేవ్స్ వాడతలేవా? మైక్రోవేవ్ల వేవ్ వాడతలేవా? మైక్రోవేవ్ మనం తినే తిండిని మైక్రోవేవ్ వేడి చేసుకుంటున్నాం కదా, అవేంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? అంతకంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దానివల్ల ఎవరికి ఎలాంటి 0.0% కూడా నష్టం లేదు. అవన్నీ చేయకుండానే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు అప్రూవల్ ఇస్తాయా ఒక ప్రాజెక్టుకి? ఎన్విరాన్మెంట్ శాఖలు, అధిక పర్యావరణ శాఖలు ఇవన్నీ ఉట్టినా అప్రూవల్ ఇస్తాయా? ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు కోర్టులు వేయడం జరిగింది. ఇవన్నీ లేకుండానే, ఎవ్వరు ఏం లేకుండానే ఈ సూడో మేధావులు వచ్చేసి మీరు ఈడ వచ్చి కూర్చుంటే ఎవరితే? ప్రభుత్వాలు, యొక్క రీసెర్చ్ చేసిన సైంటిస్టులు, వీళ్ళందరూ పిచ్చోళ్ళా? ఏమాత్రం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడితే చెల్లుతుందా చెప్పండి? మరి చైనా దగ్గర లేవా ఇట్లాంటి రాడార్ సిస్టమ్లు? అమెరికా దగ్గర లేవా ఇంతకంటే ఎఫిషియంటీ? అక్కడి ప్రజలు ఇట్లనే పెట్టవద్దు అనే టెక్నాలజీని అపోజ్ చేసిర్రా? ఏం చెప్తారు? మళ్ళా నా కొడుకుని అమెరికాకు పంపిస్తా, నా బిడ్డను అమెరికాకు పంపిస్తా, అరే అట్లా మనం చేసుకోవద్దా? సిగ్గుండాలి.
ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఊ అంటే అమెరికాకు పోతారు మీటింగ్లకు, చిన్నదానికి పెద్దదానికి, చుట్టాల ఇంటికి పోతారు, నేను అమెరికాలో ఉన్నా, నా మన్మన్ దగ్గర ఉన్నా, నా అమెరికా ఇట్లుంది అట్లుంది అంటావు. మరి అందులో 10% అని మనం చేసుకోవద్దురా, మన దగ్గరనేమో మారిపోద్దు, మంచుకున్నదేమో మన మంచుకున్న దగ్గరికేమో పోతా, నా కొడుకును పంపిస్తా. సిగ్గుండాల నాగేశ్వరరావు గారు, ఈ పోరాటం రైజ్ చేస్తున్న మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ మరోసారి మీకు మద్దతు ప్రకటిస్తూ తెలుసు. నాగేశ్వరరావు గారు, ప్రభుత్వం ఆల్రెడీ సమాధానం చెప్పింది, దాని యొక్క రీసెర్చ్ చేయండి, దాని గురించి సంబంధించి చదవండి, దాని డిపిఆర్ చదవండి, ఏమి తెలుసుకోకుండా వచ్చి పబ్లిక్ లో వచ్చి నోరితే చెల్లుతుందా? అవసరమే అవసరమే సంజయ్ అక్క, పన్నెండు లక్షలు నాట్ ఎ సింపుల్ థింగ్ ఇప్పుడు 12 లక్షలు అంటే ఎట్లా లెక్క వచ్చిందని తులసిని అడిగాను నేను. వాళ్ళు 12 లక్షలు నాటుతామన్నారంటే 12 కొట్టినట్టే కదా సార్ ఉంది, సో అది కరెక్టే కదా. అంటే 12 అంటే ఇంకెక్కువ కూడా కొట్టినా కానీ 12 లక్షలు మనకు లెక్క చెప్పారేమో తెలియదు. భవిష్యత్తు తప్పు ఎంత మిస్గైడ్ చేస్తుంది అందరిని తులసి గారు, 193,000 అని ఉంది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో అది కూడా కరెక్ట్, ఎందుకంటే ముందే ఎట్లా తెలుస్తుంది, ఎస్టిమేషన్ మాత్రమే. సో అంతకంటే తక్కువనే కొడతారు కానీ ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఓన్లీ టవర్స్ పెడతావు, టవర్స్ పెట్టినప్పుడు మొత్తం చెట్లు కొట్టాల్సిన అవసరం లేదు, టవర్కి ఎంత కావాలన్నా అంత పెడతావు, తర్వాత వాళ్ళు ఉండడానికి కావాల్సిన ప్లేస్లు రోడ్లు మినిమం చేస్తావు. ఓకే, నేనేమంటున్నా ఆ 3,000 ఎకరాల కంటే ఇంకా అంతకంటే ఎక్కువ 1,000 ఎకరాలలో 1,00,000 ఎకరాలలో కూడా మనం చెట్లు పెంచుకోవచ్చు, అదొక మంచి ప్రాజెక్టు, దానికి అది మన తెలంగాణకు గర్వకారణము, అది భారత ఆర్మీకి మనం ఇస్తున్న భారతదేశానికి ఇస్తున్న సేవ, అది దానికి లెక్క పెట్టకూడదు. అయినా అందులో 50% కూడా ఇది వాళ్ళు ఇది ఉండదు. నీకు అవగాహన రావాలంటే ఐఎన్ఎస్ కట్టాబొమ్మని 3,40,000 అని కొట్టండి, లేదు అమెరికాలో ఉన్న ఇంకో దేశంలో ఉన్న ఈ యొక్క VLF రాడార్ ప్రాజెక్ట్స్ గురించి అవగాహన తెలుసుకోండి, ఊరికే ఏదో పడుతుంది మాట్లాడకూడదు ఎవరు పడితే వాళ్ళు. సో ఈయన ఆయన ఈమె ఈ యొక్క ఈయన పేరుంది ఈయన పేరుంది ఉండే కదా ఈ సినిమా ప్రొడ్యూసర్, సో ఆయన తులసి గారిని ఇంటర్వ్యూ చేస్తాడు, తులసి గారు ఆయనని ఇంటర్వ్యూ చేస్తుంది. ఓకే, అంటే ఈ తులసి గారిని తులసి గారు వీళ్ళందరినీ దోస్తు చేసుకొని వాళ్ళందరినీ తప్పుదో పట్టిస్తున్నది, అర్థమైందా? ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఈ చెట్లను కాపాడుకోవాలి. చెప్పుకోలేదు గుప్పుకోలేదు, భారత ఆర్మీ కట్టాల్సిందే, అది అదేం కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, అది ఎవరికి ఇస్తలేం, అది ప్రభుత్వ ప్రజల ఆస్తి, అది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటది, అది ఎవరికి అదానికి అంబానికి ఇస్తలేరు. అది వాళ్ళు తెచ్చుకున్నారు, ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా అత్యంత నిజాయితీగా ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనడం జరిగింది. ఒక జర్నలిస్ట్ పిలుపునిస్తేనే ఇంత ఎక్కువ మంది అడవి కోసం తరలి వస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక రాజకీయ నాయకుడు పిలుపునిస్తే, లేదా ఆ స్థాయి సామాజిక వేత్తలు పిలుపునిస్తే, సినిమా సెలబ్రిటీలు పిలుపునిస్తే, దామగుండం అడవిని, అక్కడున్న పురాతన ఆలయాన్ని కాపాడుకోవడానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలంతా ఏకమయ్యే అవకాశము ఖచ్చితంగా ఉంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు
టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడాల్సిన అవసరం కంటే కూడా ఏ రాజకీయ పార్టీ, బీజేపీతో సహా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా వదిలేసిన దాముగుండం రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, ఆలయ భూముల్ని, మొత్తంగా దాముగుండం అడవిని ఆలోచించారు. ఆయన తిరుపతి లడ్డు స్టార్ట్ చేసింది ఆమె, అక్కడి నుంచి ఆంధ్ర డిప్యూటీ సీఎం తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడికి లింక్ పెట్టింది ఆమె చూడని కర్మ కర్మ. సో అది అది తులసి గారి గురించి చెప్పిన. సో అట్లనే ఆ యొక్క మీకు ఐఎన్ఎస్ అది అది చూపెడతాం. ఇంకొకటి, ఇంకో ఫ్రెండ్ నిన్న నాతో మాట్లాడిండు, మన అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ రామ్ చెల్ల. సో ఆయన కూడా ఛాలెంజ్ల నుంచి కొట్లాడుతున్నాడు. ఏది కానీ ఆయనకు కూడా అవగాహన లేదు పూర్తిగా. అంటే ఆయన ట్రై, ఆయన ఉంది కానీ ఆయనకి ఏంటంటే చెట్లు, చెట్ల గురించి ఆలోచించడం తప్ప ప్రాజెక్టు గురించి అంత దీర్ఘంగా ఆలోచించలేదు. ఓకే, సో అయితే నేను నాతో దాదాపు గంట సేపు మాట్లాడిండు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దెన్ హీ కన్విన్స్డ్ దట్ ఓకే, ఏది ప్రాజెక్టు రావడానికి మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఎన్ని చెట్లు తీసేస్తే అన్ని అన్ని చెట్లు కానీ అంతకంటే ఎక్కువ చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను కూడా చెప్తున్నా. ఓకే, అది డిఫరెంట్, అది డిఫరెంట్. ఏది చెట్లు పెంచే కార్యక్రమము, లక్షల చెట్లు పెంచాల్సిన కార్యక్రమము, అది డిఫరెంట్. ఓకే, అది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. దానికి ఈ కేంద్ర ప్రాజెక్టు లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, 3,000 ఎకరాలు కేంద్రానికి, భారత ఆర్మీకి ఇస్తే మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ ఇండియా, ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ తెలంగాణ. ఓకే, సో ఆ బ్రదర్ ఏమన్నాడు విందాం రెండు మాటలు. నమస్కారం, నేను మీ రామ్ చల్ల. తెలంగాణలో దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు కొట్టబోతున్నారని స్టేట్ మీడియాలో కానీ, నేషనల్ మీడియాలో కానీ. సో అదే ఇగో, అది రామ్ కళ్యాణ్ చల్ల, అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు. సో బ్రదర్ ఏమంటున్నాడు అంటే చెట్ల గురించే మాట్లాడుతున్నాడు. చెట్లు మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు కానీ చెట్లు అనేది కరెక్టే. చెట్ల ఎన్ని చెట్లు కొట్టేస్తే అన్ని చెట్లు మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా పెట్టిస్తాము. ఓకే, సింపుల్. ఓకే, అట్లనే ఏది మీకు ఆ ప్రాజెక్టు గురించి అవగాహన రావాలి కదా. సో ఏంటిది ఆ ప్రాజెక్టు, ఐఎన్ఎస్ అది ఆ రేడార్ అనేది ఒక చూపెడదాం. ఇండియన్ నేవీ తెలంగాణలో రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయనుంది. 10 ఏళ్లుగా దాటవేస్తూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ చివరికి ప్రభుత్వం ఓకే చెప్పడంతో దేశంలోనే 2 VLF కమ్యూనికేషన్ స్టేషన్ ను దామగుడం అటవి ప్రాంతంలో ఏర్పాటు కానుంది. VLF అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అని అర్థం. సబ్ మెరైన్స్ ఎక్కువ శాతం నీటిలో ఉండటం వలన కీలకమైన సమాచారం పంపించడానికి ఈ VLF స్టేషన్స్ అవసరం. వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్ లెన్స్ ఎక్కువగా ఉండడంతో సమాచారం పంపించడానికి ఎటువంటి అవరోధాలు ఎదురుకావు. ఈ VLF స్టేషన్ సెకనుకు 75 బైట్స్ మేర సమాచారం పంపించగలవు. ఇది ముఖ్యంగా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ లో కీలకమైన కోడ్స్ పంపించడానికి ఉపయోగపడుతుంది. అందుకే VLF సామర్థ్యాన్ని అతి కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇంత కీలకమైన స్టేషన్. సో అతి కొద్ది దేశాలే అంటే ఏమి, గదే చైనా ఉంటది, గదే అమెరికా ఉంటది, లేకపోతే రష్యా ఉంటది. సో అట్లా అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఉండొద్దా, ఆలోచించండి. ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశంగా వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. ఈ అటవీ ప్రాంతం సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తున ఉండటం హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలోనే. ఇప్పుడు ఇది పెద్ద ముచ్చట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మని అది సముద్రం పక్కకు కట్టారు తమిళనాడులో. సో అక్కడి నుంచి తెలంగాణ ఎంత ఎత్తులో ఉంది సముద్ర మట్టం నుంచి, 360 అది అడుగులు అన్నాడు కదా, అడుగులో మీటర్లు. సో మళ్ళీ దాని మీద మళ్ళీ 400 చిల్లర మీటర్లు ఎత్తు కడతారు, అంటే డబుల్ ఎత్తు కడతారు ఆ యొక్క ఐఎన్ఎస్ కంటే. అంటే ఇంకా అంటే భూమి యొక్క కర్వేచర్కి, అంటే వాడు శత్రు వాడు ఎక్కడ దాక్కోలేడు అంటే శత్రు దేశం యొక్క మిజైల్ కానీ, శత్రు దేశం యొక్క ఏది విమానాలు కానీ, ఓకే యుద్ధ విమానాలు కానీ, అంటే మనము ఆ యొక్క 100% రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ఇది అత్యంత అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది. దేశంలో ఇది 2వ VLF స్టేషన్ కాగా మొదటిది తమిళనాడులోని తిరునెల్వేలిలోని ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్. ఇది 1990 నుండి సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం. రాడార్ అంటే గిజ మిత్రులారా, చూసారు ఇంత ముందు చూసారా, ఇగో ఇది ఇట్లా పెడతారు, దానికి మొత్తం చెట్లు కొట్టేస్తారా, గట్లాంటివి పెడతారు.
మొత్తంలో రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయడానికి సహకరించాలని 2010 నుంచి నేవీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలెట్టింది. 2014లో కేంద్ర అది ఎప్పుడో అప్రూవ్ అయింది, కానీ కేసీఆర్ అంటాడు వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఆయన ఎందుకంటే సెక్రటరీ కడదాము బైసన్ పోలో గ్రౌండ్ లో అని. అది కేంద్ర డిఫెన్స్ కేంద్రం అధీనంలో ఉంది, కేంద్ర రక్షణ ఆర్మీ అధీనంలో ఉంది. బైసన్ పోలో గ్రౌండ్ మాకు ఇవ్వండి, ఇస్తే మేము నేను సెక్రటరీ కడతా అంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే అది పగబెట్టుకొని ఏం చేసిండంటే ఈ యొక్క ఇది అగ్రిమెంట్ అన్ని ఒప్పుకుని పేపర్ వర్క్ అంతా అయింది కానీ కావాలని కేసీఆర్ ఇవ్వలే. ఆ కేసీఆర్ ఏమైనా కావాల్సిన అప్పజెప్పాల్సింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక సో అది బైసన్ పోలది మనకి క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఇది ఇది దామగుండంది కూడా క్లియర్ అయిపోయింది. ఓకే, అంటే ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ ఏమలోనే ఈ పేపర్ వర్క్ అంతా అయింది కానీ కేసీఆర్ కావాలని ఇబ్బంది పెట్టండి. పర్యావరణ శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది, వాళ్ళందరికి ఏం తెలియదు, ఒక తులసి గారికే పెట్టారు. ఆలోచించండి, అప్పగించేందుకు రూపాయలు 133.54 కోట్ల కంపానిధులు, భూ సంరక్షణ పనులు చేపట్టేందుకు రూపాయలు 18.56 కోట్ల చెల్లించింది. కానీ భూసేకరణ విషయంలో రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు లభించకపోవడంతో ఈ ప్రాజెక్టు కాస్త డిలే అవుతూ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో ముందు సానుకూలంగా స్పందించి రాడార్ స్టేషన్ ఏర్పాటుకు 2700 ఎకరాలు ఇవ్వడానికి జీవో కూడా విడుదల చేసింది. కానీ సెక్రటేరియట్ నిర్మాణ విషయంలో కేంద్రం బైపాస్ పోలో గ్రౌండ్స్ ను కేటాయించకపోవడంతో ఆగ్రహించిన కేసీఆర్ తాను విడుదల చేసిన జీవోకు తానే అడ్డుపడుతూ వచ్చారు. ప్రభుత్వం మారడంతో నేవీ అధికారులు కొత్త ప్రభుత్వంతో తిరిగి సంప్రదింపులు మొదలెట్టారు. ముఖ్యమంత్రితో నేరుగా సమావేశమయ్యి స్టేషన్ ఏర్పాటుపై ఉన్న అనుమతులు పరిమితులపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించి యుద్ధ ప్రతిపదికన ఈ ప్రాజెక్టుకు అన్ని పర్మిషన్స్ క్లియర్ చేశారు. దీంతో వికారాబాద్ డిఎఫ్ఓ నావల్ కమాండ్ ఏఎన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేసి దామగుడం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉన్నందున భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, అనుమతులపై ఆంక్షలు పెట్టబోమని నేవీ స్పష్టత ఇచ్చింది. నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్షిప్ లో స్కూళ్లు, హాస్పిటల్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావిక దళంతో పాటు ఇతర సాధారణ పౌరులతో కలిపి దాదాపుగా 3000 మంది ఈ టౌన్షిప్ లో నివసించనున్నారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు నేవీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుడం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరగనుంది. నేవీ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటి నుంచి పనులు మొదలు పెడితే 3 నెలల తర్వాత కొత్త VLF స్టేషన్ ఫంక్షనింగ్ లోకి రానుంది. అర్థమైనా మిత్రులారా, కొంచెం అన్న ప్రాజెక్టు గురించి అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నా. తమిళ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు కదా, వాళ్ళ మరి వాళ్ళు ఎందుకు అలా చేశారు? ఎక్కడైనా అంతే, కొత్త ప్రాజెక్టు పెద్ద లెవెల్ ప్రాజెక్టు ఇవ్వాలంటే తప్పదు, ఎన్ని చెట్లు కొట్టేస్తే అంతకు డబుల్ చెట్లు వేరే దగ్గర పెట్టడం జరుగుతుంది. సో అట్లనే ఇంకా కొన్ని ఏది ఇంకా కట్టబొమ్మన్ ప్రాజెక్టు గురించి చూపెడతాం మీకు ఐడియా రావడానికి. ఓకే, వేరే దేశాల్లో చాలా ఉన్నాయి కానీ మన దేశం తెలుగు పెడదాం. ఓకే, చూద్దాం ఏది ఏమంటుండు. INS కట్టబొమ్మన్, ஹலோ காய்ஸ், INS கட்டபொம்மன் லொகேஷன் நாங்குநேரி திசை வழி போற வழியில் விஜயநாராயணம் அப்படிங்கிற பிளேஸ்ல இருக்கு. இது ஃபுல் அண்ட் ஃபுல் நேவிக்கு சொந்தமான பேர். சின்ஸ் எடுத்த கோட் தமிழ்ல வந்து இட்லா உண்டது. அதுல ஒரு டவர் ரொம்பவே ஸ்பெஷல் பிகாஸ் அதோட ஹைட் வந்து 471 மீட்டர். ஆல்சோ ராணுவ கட்டுமானத்துல வந்து ரொம்ப ஸ்பெஷலா இருக்கு இந்த INS கட்டபொம்மன். இந்தியில தூப்பிடுத்து, அது கூட தூப்பிடுது. మనకి ఎందుకంటే మనకు తమిళ అర్థం కాదు కదా. సో ఇది INS కట్టబొమ్మ అనేదబ్బా, ఇది హిందీలో ఉంది. आज भारत की सबसे ऊंची संरचना कौन सी है? जवाब में हमारी सोच बड़े बड़े इमारतों और मीनारों तक ही सीमित रहती है, लेकिन इसका सही उत्तर भारतीय नौसेना के INS कट्टबोमन नामक सैन्य ट्रांसमीटर बेस पर लगे एंटीना है. यहाँ के दो एंटीना की लंबाई
471 मीटर की है, यानी एफिल टावर से डेढ़ गुना ऊंची। इंदो एंटीना के अलावा यहाँ के 7 एंटीना दुनिया के ऊंचे 10 संरचनाओं की सूची में है। इस बेस का उद्देश्य भारतीय नौसेना के पनडुब्बियों को गुप्त संदेश भेजना है। इस जमाने में दुनिया भर उपग्रह फाइबर और मोबाइल इंटरनेट की सुविधा सिस्टम अंटे अदि సబ్మెరైన్ కి సిగ్నల్స్ పెట్టడానికి పనికొస్తుంది అని చెప్తున్నా। కేవల్ భారత్ కి ఉచ్చ సంరచనా మే హై బల్కి దునియా కే సబ్సే ఉచ్చ సైనిక్ టవర్ మే భీ హై। భారత్ కి పరమాణు పండుబ్బి INS అరిహంత్ ఔర్ INS అరిఘాట్ జో వర్తమాన్ మే సముద్రీ పరీక్షణో కే అధీన్ హై ఔర్ నిర్మాణాధీన్ దో నయీ పండుబ్బియా భీ సందేశో కే ఇసీ ఆధార్ పర్ భరోసా కర్తీ హై జబ్ వే డిట్రెన్స్ పెట్రోల్ పర్ హో। परमाणु पनडुब्बी और INS कट्टा बोमन ऐसा स्पष्ट संदेश देते हैं कि अगर कोई दुश्मन देश भारत के खिलाफ परमाणु हथियारों का इस्तेमाल करने की मूर्खता करता है तो आपसी विनाश निश्चित है। बेस के महत्व को अच्छी तरह से समझते हुए LNT ने परमाणु प्रतिरोधी बंकरों सहित INS कट्टा बोमन का निर्माण पूरा किया था। भारत ने INS कट्टा बोमन के अलावा हैदराबाद के पास एक नया ELF निर्मित करने का योजना बनाई है। भारतीय नौसेना और न्यूक्लियर ट्राइड की क्षमता को बढ़ाना, युद्ध की स्थितियों में पूरी तरह से कट्टा बोमन पर निर्भर रहने से बचना आदि लक्ष्य है। यह स्टेशन भी कार्यान्वित होने से भारत के परमाणु ट्राइड और मजबूत होगा। INS कट्टा बोमन वास्तव में एक दृश्य तकनीकी चमत्कार है, लेकिन देश की सुरक्षा सुनिश्चित करने में इस बेस की प्राधान्य बिल्कुल अवर्णनीय है। जय हिंद, जय जय भारत। సో ఎంత ప్రాధాన్యమైంది అనేది మీకు కొంచెమన్నా అవగాహన వచ్చింది అని అనుకుంటున్నా। కాబట్టి మన తెలంగాణకి గర్వకారణం ఒక DRDO ఒక DRDL ఎట్లయితే గర్వకారణమో, సో ఆ విధంగా మన తెలంగాణకి ఇంత పెద్ద ప్రాజెక్టు రావడం, అది భారత ఆర్మీకి మనము భారతదేశానికి సేవ చేసే అదృష్టం రావడాన్ని దాన్ని ఒక అదృష్టంగా భావించాలి తప్ప అడుపులో లేస్తా అంటే చూస్తూ ఊరుకోని తులసి గారు గుర్తుపెట్టుకోండి। ఓకే, సో మీకు ఏం డౌట్ ఉన్నా ఎవరైతే కొట్లాడుతూ ఈ అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి INS కట్టబొమ్మను తమిళనాడు పోయి రండి, తర్వాత మాట్లాడండి। ఓకే, ఏది పడుతుంది మాట్లాడద్దు। ఓకే, సో ఇంకా ఏది, సో మ్యాక్సిమం చూపెట్టిన ఏమంటున్నావు, ఇట్ విల్ బి ఓకే పబ్లిక్ మిస్లీడింగ్ వీడియో। ఓకే, పిటిషన్ ఆ బ్రదర్ పిటిషన్ కూడా పెట్టిండు, రామ్ చెల్లా పిటిషన్ పెట్టి ఆయన చాలా రోజులు కొట్లాడుతున్నాడు। ఓకే, సో ఆ పిటిషన్లో కూడా ఆయనకు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండ్, దాని మీద పూర్తి అవగాహన లేకు, అంటే అదే ఏమవుతుందో అన్న ఒక భయాందోళన మధ్యలో ఉన్నట్టే ఉంది, కానీ దాని గురించి పూర్తిగా ఏమంటారు ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అవగాహనతో మాట్లాడినట్లు లేదు। ఓకే, అది పిటిషన్ కంటిన్యూ। కమాన్, సో ఇది దామగుండ రిజర్వ్ ప్రాజెక్ట్. ఓకే, కంపేర్ అభివృద్ధి తులసి, బ్లైండ్ సపోర్ట్, ఐ కెన్ సేవ్ దామగుండ ఫారెస్ట్, థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ ఫేస్ ద యాక్స్, క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ అట్ స్టేక్. ఓకే, ఆయన సిగ్నేచర్ అడిగిండు, 2400 మంది సైన్ చేసిండు ద ఇష్యూ, గవర్నమెంట్ అప్రూవల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ 2900 ఎకర్స్, 2900 ఎకరాలు లేదా 1174 హెక్టార్ల అడవి భూమి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లొకేటెడ్ ఎట్ పూడూరు విలేజ్ అండ్ మండల్ హ్యాస్ గెయిన్డ్ ఫైనల్ అప్రూవల్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్. ఓకే, పర్యావరణ శాఖ నుంచి ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ VLF స్టేషన్. VLF అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్. దిస్ డెసిషన్ శాంక్షన్డ్ ఆన్ November 4, 2017 అండర్ Section 2 ఆఫ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ ద పొటెన్షియల్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. ఏమీ కాదు, అంతకు మించిన అడవులను మనం పెంచుకుందాము. ఓకే, అయినా వాళ్ళు పూర్తిగా కొట్టేయడం జరగదు. ద ఎకలాజికల్ కన్సర్న్స్, సో ఇది రాడార్ సెంటర్ బై ఈఎల్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్స్. ఓకే, ఎన్విరాన్మెంటల్ రామిఫికేషన్స్ ఆఫ్ ఓకే ఏ అన్ని కార్బన్ ఏదో అంటే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది, చెట్లు అడవిలో ఉండే జంతువులకి ఇది అవుతుంది, తర్వాత హెల్త్ రిస్క్ ఉంటుంది, ఎలాంటి అన్ని ఒక అపోహలు మాత్రమే. ఓకే, ఇక్కడ ఎస్ డెఫినెట్లీ అడవి కొట్టేసినప్పుడు తప్పకుండా కొంత నష్టం జరుగుతుంది, కానీ ఆ ప్రాజెక్ట్ వల్ల వచ్చే లాభంతో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా చిన్నది.
ఓకే, దానికి తగ్గట్టుగా ఎన్ని చెట్లు కొట్టేసినో అంతకంటే ఎక్కువ వేరే దగ్గర పెంచడం జరుగుతుంది. ఓకే సింపుల్, అప్హోల్డింగ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఓకే సో అది అది మిత్రులారా. సో అడ్వకేట్ రామ్ కళ్యాణ్ చెల్లా, సో ఆయన అదే, ఐ అప్రిషియేట్ యూ బ్రదర్ ఫర్ యువర్ ఫైటింగ్, బట్ వీ షుడ్ ఎంకరేజ్ సచ్ ప్రాజెక్ట్స్. ఓకే అది కమర్షియల్ కాదు కదా అది. ఓకే బ్లైండ్ ఐ కెన్ అండ్ ఓకే ఇంకేముందా. ఓకే ఐ థింక్ ఐ క్లియర్ చాలా వరకు క్లారిఫై చేయగలిగాను చేసిన. సో అదే మిత్రులారా అంతేగా, యా ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. అట్లనే మీ మీ తరఫున ఐ విల్ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్, మీ తరఫున అనునిత్యం వాయిస్ ఇస్తా. ఓకే మనము తెలంగాణని నిజం అన్ని రకాలుగా బంగారు తెలంగాణని వేసుకుందాం, అందరి కోసం కొందరి కోసం కాదు. ఓకే మీ కామెంట్స్ అన్నట్టు చదువుతా. సో అదే మిత్రులారా చూస్తున్నారు కానీ పెద్ద కామెంట్స్ లేవు. ఇప్పుడు ఎంత అవుతుంది, 7 అవుతుంది, అరౌండ్ 7 అవుతుంది సాయంత్రం. ఇక్కడ 6:57 అంటే 7 అంటే 5:30 ఇన్ ద మార్నింగ్, 5:30 మార్నింగ్ కూడా చూస్తున్నారు. ఓకే సో సో ఏది ఏమైనా ఓకే నాకు వీలైనప్పుడు నేను మాట్లాడినా, సో వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో.